మిత్రులకు నమస్కారం. మనం చూస్తున్నాం మన ఎవరైతే ఛానల్. ఇవాళకైతే మనం డ్రమ్ గురించి వచ్చేసి 40 రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్. 40 రోజులకు మన వారి వచ్చేసి ఈ విధంగా ఉంది. గడ్డి మొత్తం అంతా మాడిపోయింది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఈ విధంగా మొత్తం పొలం అంతా అయితే ఇదే విధంగా మొత్తం ఉన్న గడ్డి మొత్తం అయితే మాడిపోయింది. అయితే ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఏమైంది అంటే మనం పొలానికి నీళ్లు ఇచ్చుకుంటూ తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం అన్ని మన పిలకలు ఏవైతే వస్తున్నాయో ఆ పిలకలు అనేది వాటర్ ఉంచడం వల్ల చలికి మాడిపోతున్నాయి. పిలక రావడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాటర్ ఇచ్చుకుంటూ తీసేసినాం. 40 రోజులకైతే మన వరి ఈ విధంగా అయితే ఉంది, చూడచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది, అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్లో ఉంది, ఇది కూడా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చింది. ఈ వరుసల మధ్యలో కూడా మీకు ఏర్పడుతుంది. మనం ఇందులో అయితే ఇప్పటి వరకు మళ్ళీ చేసింది ఏం లేదు, వాటర్ ఇచ్చుకుంటూ తీసేస్తున్నాం అంతే. వరుసలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇందులో ఏర్పడుతుంది పిలక శాతం కూడా. అక్కడక్కడ కొంచెం తక్కువ ఉంది, ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఆగిందో ఆ ప్లేస్లో మాత్రం కొంచెం తక్కువ ఉంది. మిగతా అంతా ఈ విధంగా ఉంది, చూడచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంది, గడ్డి మొత్తం అయితే మాడిపోయింది ఫ్రెండ్స్. ఇదేమో విలేజర్ల పద్ధతిలో వేసింది, ఇది కూడా బాగానే వచ్చింది, పెరగడం కూడా చాలా బాగా పెరిగింది. ఈ గ్యాప్లో ఉన్న వచ్చేసి వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగిందో అక్కడ గ్యాప్లో అయింది, మిగతా అంతా ఈ విధంగా ఉంది విలేజర్ల పద్ధతిలో. ఇది ఇది డ్రమ్ సీడరు, ఇందులోనేమో పిలక శాతం ఎక్కువ ఉంది, ఇందులో పిలక అనేది చాలా తక్కువ ఉంది, చూడొచ్చు ఫ్రెండ్స్. చూస్తే అయితే రెండు కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇవాళకి కరెక్ట్గా 40 రోజులు అవుతుంది వీడియో తీయడానికి, చూడొచ్చు వరుసలు ఏర్పడుతుంది. వాటర్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఇందులో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నీరు ఎక్కువ ఉన్నా కూడా ఈ చలికి పిలక అనేది మొత్తం దెబ్బతినేసి పిలక శాతం రాకుండా అవుతుంది. సో అందుకని చెప్పేసి నీరు మనం పెట్టుకుంటూ తీసేసినాం. అందుకని చెప్పేసి కొంచెం పిలక కూడా మనకు బాగానే కనిపిస్తుంది. మొత్తం అయితే అంతా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకు ప్రధాన సమస్య గడ్డే. ఆ గడ్డిని మనం టైంకి నిర్మించుకున్నట్లయితే డ్రమ్ సీడర్ విధానం కానీ విలేజర్ల పద్ధతి కానీ రైతులకు చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఇందులో గడ్డి చూడండి మాడిపోయింది. మనం వాటర్ అనేది ఇచ్చుకుంటూ తీసేయడం వల్ల కూడా మనకు ఒకటి మైనస్ ఏంటంటే గడ్డి అధికంగా పడుతుంది. ఆ గడ్డి కోసం మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి 40 నుంచి 50 రోజుల్లో ఒకసారి గడ్డి మందు అనేది స్ప్రే చేయాలి. కాకపోతే ఇప్పుడు మన గడ్డి ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. ఇంకో 10 రోజులు ఆలస్యంగా స్ప్రే చేసినా ఏం కాదు. మొత్తం అంతా అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి విదజల పద్ధతి. ఇందులో ఎక్కడెక్కడైతే వాటర్ ఎక్కువైనాయో అక్కడ మనకు ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అందుకని ఈ వాటర్ అనేది వెళ్ళిపోయేలాగా చేసుకున్నట్లయితే మనకు పిలక శాతం ఎక్కువ ఉంటుంది, ప్లస్ అన్ని విధాలు బాగుంటుంది. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్, ఇప్పటికైనా మన వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక మోటివేషన్గా ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల
మేము చేసే అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.